వాల్మీకి రామాయణంతో తీసుకుని కొన్ని కల్పిత సీన్లు యాడ్ చేశా అంటారు. ఎంత కల్పిత సీన్లు యాడ్ చేసినా సరే మరి ఇంత తీయద్దు, ముందు వెనక్కి ముందుకి పెడతారు కొన్ని సీన్స్. అసలు ఇంద్రజిత్ చంపే, ఇంద్రజిత్ ఉంటాడు వాడు చంపే సీన్ ఒకటి ఉంటుంది, అదేంటి కొండను తీసుకొచ్చే సీన్, అవన్నీ అవన్నీ కొద్దిగా మనకి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. మనకు తెలిసిన రామాయణంలో వరస్ట్ చిన్న పిల్లల్ని ఏదైనా 3D సినిమా చూపించాలనుకుంటే కార్టూన్ సినిమా మీకోసం తీసారా అని చెప్పి ఈ సినిమా తీసుకున్నాను అన్న. ఆదిపురుష్ వరస్ట్ అన్న అడ్రస్ పెట్టినవు హోమ్ రాటన్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. పాజిటివ్ వచ్చేసి ఓన్లీ హనుమాన్ అండ్ 3D ఎఫెక్ట్స్. కొండచిలతో రావణాసుకుని మసాజ్ ఎందుకన్నా నాకు అర్థం కాదు. కొండచిలతో రావణాన్ని మసాజ్ చేయించుకుంటాడు, అసలు విభీషణ్ని నీటిలోకి తీసుకెళ్లి చంపుతాడంటే అసలు అసలు ఏం ఏ రామాయణం చూపించాలనుకున్నాడు? వాల్మీకి నేను బాగా రాస్తానని చెప్పి చూపిద్దాం అనుకున్నాడా? నాకు ఇదైతే అలా అనిపించదు అన్న. ఎందుకు చిన్నపిల్లల సినిమా అన్న, వాళ్ళకే వరస్ట్ అనిపిస్తుంది. ప్రభాస్ మేకర్ బాగా యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఎఫెక్ట్స్ ఒకటి డిసప్పాయింట్ అయింది చాలా. అంటే నేను టోటల్గా చూసిన విఎఫ్ఎక్స్ అంతేం అనిపించలే. దాని సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ పైన నడుస్తుంది. అంటే స్టోరీ అందరికి తెలిసింది, అదంతా చూపిస్తారు కరెక్టే. అని విఎఫ్ఎక్స్ మెయిన్ పార్ట్ అదే డ్యామేజ్ చేసింది డైరెక్ట్. దానివల్లనే ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ అంతా బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ మాత్రం ప్రాబ్లం, విఎఫ్ఎక్స్ ఒకటే మైనస్ అవుతుంది. మిగతా అంతా అయితే చూడవచ్చు, సినిమా బాగానే ఉంది. బాగుందండి, బాగుందండి మూవీ. మంచిగా ఉంది కానీ కొంచెం లెంతీ అనిపించింది. మంచి విజువల్స్, బీజిఎం ఒకటి, సాంగ్స్ ఒకటి సూపర్ ఉన్నాయండి. ఇంట్రడక్షన్ ఫస్ట్ హాఫ్లో చాలా గూస్ బంప్ సీన్స్ వచ్చాయండి. అన్ని విధాలుగా ఒక మంచి మూవీ చూస్తుంది ఫీలింగ్. విఎఫ్ఎక్స్ ఒకటి తీసేస్తే చాలా బాగుందండి. యాక్చువల్గా తెలిసిన కథని ఎలా చెప్తారో అనుకున్నాను, చాలా బాగా చూపించిండు. అయితే కొంచెం కొంచెం కల్పితంగా చూపించినాడు కానీ విఎఫ్ఎక్స్ అన్నీ అయితే సూపర్ ఉన్నాయండి. చాలా బాగుంది. బాగుంది సార్, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. విజువల్స్ చాలా బాగుంది. ప్రభాస్ ఎలా ఉన్నాడు? చాలా బాగుంది సార్. మనం అంతా ఆజాన్ బాహుని చూసినట్టు బాగుంది సార్. ఏం లేదు, బాగుంది. కొంచెం లంక ఎపిసోడ్స్ ఒక్కటి డల్ ఉన్నాయి. 3D సినిమా తప్ప 2D లో చూడలేము. ప్రభాస్ అన్న అసలు దేవుడు, మా దేవుడు అంటే రాముడు, ఆ దేవుడు అంటే ప్రభాస్ అండి. చాలా రోజుల మంచి సినిమా, ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు బ్రో. బాణం తీయడం చంపడం సత్యమే జయతి, అంతే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ మూవీ. మూవీ అయితే బాగుంది బ్రో, కంపల్సరీ 3D లో చూడండి, 3D లో చూడండి కంపల్సరీ. ఆల్ రైట్, జరా టెన్షన్ పడుతూ చెప్పాలి ఈ రోజు జరా, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మస్ మస్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇక్కడ రిబ్బన్ ఎందుకు కట్టుకున్నా, నేను కూడా ఫ్యాన్ అయ్యే, కాకపోతే సినిమా లవర్ విత్ ప్రభాస్ ఫ్యాన్. సినిమా లవర్ ఏం చేస్తాడు, నిజం చెప్తాడు. ప్రభాస్ ఫ్యాన్ ఏం చేస్తాడు, జై కొడతాడు. అదే కావాలి మనకి. జనరల్లీ చెప్పాలి అంటే సినిమాలో ఏం లేదు, సినిమా నిజంగా ఏం లేదు, సినిమాలో అస్సలు ఏం లేదు. ప్రామిస్లీ చెప్తున్నా, ఏదైనా కావాలి, ఇంకేదైనా కావాలి. ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, కట్టే కొట్టే తెచ్చే సినిమాని 3 అవర్స్ ఆదీసిండు. మేబీ ఏదో ఓం దత్త గారు, కమ్ టు మై రూమ్ ఓం దత్త గారు అట్లా ఉందన్నమాట. నాకైతే ఏమనిపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక దేవుడి కథని తీసుకుని చేయడమే పెద్ద డేరు, కానీ అంతగా ఏమి అనిపించలేదని నా ఒపీనియన్ అంతే. అందుకని అట్లేం లేదు. ఆ వర్డ్కి వస్తే నేను నిజంగా వేరే నెక్స్ట్ లెవెల్ ఊహించాను అనమాట. ఎందుకంటే బొమ్మలు ఉంటాయేమోనని, దానికన్నా చాలా బాగుంది. అంటే రియల్ బాడీస్ రియల్ ఉన్నాయి. అంటే నేను కార్టూన్ కింద ఉంటుందే మరీ అనుకున్నాను, కాదు అలా ఏం లేదు. కానీ ఒక పెద్ద, అంటే చిన్న స్టోరీని పెద్ద స్టోరీగా సాధించి ఓం దత్త గారు కమ్ టు మై రూమ్ అనమాట. ఏం లేదు, ఏదేదో అయిపోయింది అనమాట మిస్టేక్. ఆ బీజిఎం వచ్చినప్పుడు అలా గూల్స్ బంప్స్ వస్తాయి. కానీ ఆదిపురుష్ ద టైటిల్కి తగ్గట్టే ఎక్స్ట్రాడినరీ ఉందండి. ఓం రౌత్ గారి నుంచి ద వే హీ నేరేటెడ్ ద వెల్ నోన్ స్టోరీ, ద మైథలాజికల్ స్టోరీ, ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. ఓం రౌత్ గారు చేసిన ఎఫర్ట్స్ అన్ని కావచ్చు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అన్ని కూడా చాలా కళ్ళ కట్టడి కనిపించాయి. అండ్ మోర్ ఓవర్ మన ప్రభాస్ డార్లింగ్ బాహుబలి తర్వాత ఆ కైండ్ ఆఫ్ సీన్స్లో, ఆ ఫైట్ సీన్స్లో, ఆ ఎలివేషన్ సీన్స్ చూడటం అనేది మంచిగా అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ గారు ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ఎలివేషన్ సీన్స్ యూనో ఎవ్రీథింగ్ వాస్ గుడ్.
అంటే మన తరతరాలకి తర్వాత తరాలకి ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి అని చెప్పే ఒక మంచి క్యారెక్టరైజేషన్ పడింది. మనకి ఒకప్పుడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు, శివుడు అంటే మెగాస్టార్ గుర్తొస్తారు, నెక్స్ట్ జనరేషన్స్కి మాత్రం రాముడు అంటే ప్రభాస్ గారే గుర్తొస్తారు. సో అట్లా చేశారు పర్ఫార్మెన్స్ అనేది, ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అండ్ యూనో ద ఎఫర్ట్స్ దే హ్యావ్ టేకెన్ ఇస్ లైక్ యూనో అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా. అది ఇట్ డిజర్వ్స్ ఏ వాచ్, ఖచ్చితంగా వాచ్ ఇట్ యువర్ నియర్ బై థియేటర్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు ఒక హనుమాన్కి ఒక సీట్ ఇవ్వటం, ఆ కైండ్ ఆఫ్ అనేది చాలా మంచిగా అనిపించింది. సో డెఫినెట్లీ ఇట్ డిజర్వ్స్ ఏ వాచ్ అండి. నెక్స్ట్ రాముడు క్యారెక్టర్ ప్రభాస్ గారు సూపర్ గా చేశారు, అంటే సెట్ అవుతా సెట్ అవుతా అనుకున్నాం కానీ చాలా బాగా సెట్ అయింది ప్రభాస్ గారికి. యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న, విఎఫ్ఎక్స్ సినిమాని ఇంత అంత లేపిందంటే విఎఫ్ఎక్స్ అంతకు మించి అయితే ఏంది అన్న సినిమాలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగా ఏందా కట్టవుడికి ఒక రాముడు కాదు, ఏ గడప్పేసినా నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు నిజంగా. అట్లాంటి సినిమా నిజంగా ప్రభాస్ రాముడి తర్వాత హనుమంతుడి క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి థియేటర్ లో గూస్ బంప్స్ బ్రో నిజంగా. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నినాదాలతో సూపర్ నిజంగా, ఎక్సలెంట్ మూవీ. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి గ్రాఫిక్స్. నిజంగా కథ అందరూ తెలిసిన కథే, కానీ బోరు కొట్టకుండా తీయడం నిజంగా గ్రేట్. ఓం రావు, నిజంగా నువ్వు బాధిస్తావు, అంటే అదే కాకుండా ఇచ్చిన మాటలు పెట్టుకున్నావు, హనుమాన్కు ఒక టికెట్ ఇస్తానన్నావు ప్రతి షోకి, నిజంగా ఇచ్చారు థియేటర్లో నాకు ఒక సీట్ ఇచ్చారు చూడమని చెప్పారు. రాముడి సినిమా హనుమాన్ గెటప్ వేసుకుని చూడడం ఇంతకన్నా గొప్ప వరం ఏంది ఇంకా, నిజంగా ఎక్సలెంట్ నిజంగా. పాత్ర సూపర్ బ్రో, హనుమంతుడి క్యారెక్టర్ తెలిసిందే, నిజంగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్. ఇక ప్రభాస్ రాముడి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ ఉందంటే హనుమంతుడి క్యారెక్టర్ నిజంగా ఎక్సలెంట్ నిజంగా, వేరే లెవెల్ మూవీ నిజంగా. మాటలు లేవు బ్రో నిజంగా, ఒకటే దండం పెట్టడమే జై శ్రీరామ్. చూస్తుంటే నిజంగా రాముడిని చూసిన ఫీలింగ్ ఏముంది, ఒకప్పుడు రాముడిని మనం చూడలేదు నిజంగా, ఇప్పటి నుంచి ఈయనే అనిపిస్తుంది నిజంగా. త్రీడీలో చూస్తుంటే రాముడు ఆయన వేసే బాణాలు గుచ్చుకుపోతున్నాయి నిజంగా, నిజంగా రికార్డులు అన్నిటి మీద గుచ్చుకుపోతాయి ఆయన ఆయన మార్క్ నిజంగా. అలాగే ఉంది సినిమా, సూపర్ మూవీ. సాంగ్స్ వింటున్నప్పటి నుంచే నిజంగా ఎప్పుడు ట్రైలర్ చూస్తే ఇంకా పెరిగిపోయింది, ఎప్పుడెప్పుడు సినిమా అనుకున్నా వచ్చింది. ఆదిపురుష్, జై ఆదిపురుష్, జై ప్రభాస్, జై శ్రీరామ్, నిజంగా సూపర్ నిజంగా. గ్రాఫిక్స్ కథ అందరికి తెలిసిన కథ, అందరికి తెలుసు కానీ ఎందుకు చూడాలి ఆ కొత్తదనం, ఆ గ్రాఫిక్స్, ఆ త్రీడీ, ఆ బాణాలు గుచ్చేస్తుంటే మన మీదకి వెళ్ళిపోతున్నాయి, సైఫర్ ఇక్కడ ఫామ్ వేస్తుంటే నాకేస్తున్నాడు నా మీద వచ్చేసి, ఏంటిది సూపర్ నిజంగా. ప్రభాస్ గారు రాముడిగా ఒకటే మాట అన్నం పెట్టడం మాత్రమే నిజంగా, ఆయన చూస్తుంటే ఆ కటౌట్ జై శ్రీరాము నిజంగా అలాగే ఉంటాడు అనిపించింది నిజంగా. అంతటి మంచి పెర్ఫార్మెన్స్, రాముడి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ అంటే హనుమాన్ జీ నిజంగా. వానర సైన్యంతో ఆయన చేసిన ఫైట్లు నిజంగా సెకండ్ హాఫ్ నుంచి ఎక్సలెంట్. లంక మొత్తాన్ని సీత కోసం పోయి తోకలో నిప్పెట్టించి కాల్చేశాడు రికార్డుతో గదతో కొట్టేశాడు విలన్ అందరినీ నిజంగా ఎక్సలెంట్ నిజంగా. క్యారెక్టర్ డిజైన్ చేయడం ప్రభాస్ కి ఏముందన్న, ప్రభాస్ మంచిగానే ఉన్నాడు, ఫస్ట్ కూడా మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు కూడా మంచిగానే ఉంటాడు, ముంగట కూడా మంచిగానే ఉంటాడు, కానీ అది రామాయణమని చూపెడితే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఎందుకంటే సర్టన్ ఏజ్ ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఎవరికి రామాయణం గురించి తెలియదు, ఎందుకంటే అందరు పేరెంట్స్ అయితేంది, పిల్లలైతే వాళ్ళందరు బిజీ లైఫ్ ఉంది, ఎవరెవరికి చెప్పుకునేటట్టు లేరు. ఇట్లా సినిమా వచ్చింది కదా చూపెడదామని చెప్పి రామాయణం, ఇవాళ జనరేషన్కి ఈ రామాయణం లాంటి ఒక ఇతివృత్తం, ఒక మన ఇతిహాసం, మన భారతీయ సంస్కృతిలో మమేకమైపోయిన ఇతిహాసం ఇవాళ జనరేషన్కి ఈ టెక్నాలజీలో తీయటం మంచి ఉద్దేశం, అది ఆ ఉద్దేశం సఫలీకృతం అవుద్ది అవ్వాలని కోరుకుందాం. బాగుంటుందని రాముడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు ప్రభాస్, మిగతా సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుంది అని రామాయణ ప్రజలకు బాగా అంటే, ఇవాళ రామాయణం ఎందుకు జనరేషన్కి కావాలంటే రాముడు అంటే ఏమిటి, ఒక రామాయణం అంటే ఏంటి, రామాయణంలో ఉన్న నీతి ఏంటి, ఒక సుగుణవి రాముడు ఎందుకు అన్నారు రాముడిని, ఒక తల్లితోటి ఎలా ఉండాలి, తండ్రితోటి ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇలా అన్ని సుగుణవి అన్ని గుణాలు ఉన్న ఒక క్యారెక్టర్, ఆ పాత్ర ఆకలింపు చేసుకుంటే వాళ్ళ జనరేషన్ బాగుంటుంది. అందుకో వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమాలకి, నెగిటివ్ వస్తుంది
ఇవాళ చూస్తున్నాం కదా, ఇవాళ రెండు మూడు రోజులు తెలిసిపోతుంది కదా. డెఫినెట్గా అది పిల్లల కోసం తీసిన పద్ధతులు ఉంది. నాకు అర్థమయ్యేంత వరకు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు చూసి ఎంజాయ్ చేసే పద్ధతులు ఉంది. అది కనుక అయితే మంచిది.